ఏజ్ లిమిట్ కూడా ఆ రోజు ఈ రోజు ఇంకో పక్కన మనం చూస్తే ఈ సమావేశంలో నేను మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా కడ విషయాలు మాట్లాడే మునుపు అక్వా జోన్ నాన్ అక్వా జోన్ అనే ఎక్కడా తేడా లేకుండా 10 ఎకరాలు గాని ఎంతైనా సరే మళ్ళీ రూపాయి 50 పైసలకి యూనిట్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఎందుకంటే రైతాంగం బాగుపడాలి బాగుపడాలంటే దీనికి కరెంట్ కావాలి ఆ కరెంట్ రాబోయే రోజుల్లో మనం గాని సోలార్ వెండికి వెళ్తే రూపాయి 50 పైసలకి వస్తుంది నేను ఆ రోజు ఆ మాట చెప్పా తెలుగుదేశం పార్టీ అయ్యాము వచ్చుంటే మీ కరెంట్ రేట్లే పెరిగేటి కాదు ఇప్పుడు పెరుగుతానే ఉన్నాయి పెంచుకుంటూనే ఉంటాడు ఆ రోజు నేను చెప్పింది ప్రపంచాంత అధ్యయనం చేసిన తర్వాత సోలార్ విండ్ వచ్చింది రెండు బ్యాలెన్స్ చేస్తాం సమర్థం ముందు పోతాం తద్వారా భవిష్యత్తులో కరెంట్ ఛార్జీలు పెంచరని ఆ రోజు నేను చెప్పా అదే తెలుగుదేశం పార్టీ సమర్థత ముందు చూపు అందుకే మీ అందరికీ ఇస్తున్నా అనుమానం కూడా అవసరం లేదు తప్పకుండా చేసి చూపిస్తా నాణ్యమైన సీడ్ ఇవ్వడం ఫీడ్ ధరలు నియంత్రణ చేయడం ఈయన కమిషన్లు వదిలిపెడితే ఆటోమేటిక్ అవుతాయి నేను చేయాల్సిన పని ఒకే పని గవర్నమెంట్ ఎక్కడ కూడా మోసాలు చేయకుండా చూడాలి సబ్స్టాండర్డ్ లేకుండా చూడాలి నాణ్యత చూసుకోవాలి అంతేగాని నీ ఆఫీసర్లు పోయి నిన్న మొన్న కొంతమంది ఎనలేదని కొత్తగా ఒకటేసారు టాస్క్ ఫోర్స్ ఒకటేసారు ఆ టాస్క్ ఫోర్స్లో ఎలక్ట్రిసిటీ ఉంటారంట జీఎస్టీ ఉంటారంట విజిలెన్స్ ఉంటారంట ఒక 6-7 మంది పోయి బెదిరిస్తున్నారు అందరినీ ఇంటావా సస్తావా వినకపోతే రేపు తెల్లవారుతో విజిలెన్స్ వస్తాడు కేసు పెడతాడు మిమ్మల్ని జైల్లో వేస్తాడు అందుకనే చాలా మంది నోరు మూసేసుకున్నారు నేను అడుగుతున్న మమ్మల్ని కూడా జైల్లో పెడతారనుకుంటే మా అచ్చెమనాయని జైల్లో పెట్టారు వేదిక పనులు చాలా మందిని పెట్టారు నేను కూడా భయపడుంటే ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చే పరిస్థితి కూడా లేదు మీరు ఆ చెరువులో దూకి అక్కడ చనిపోయేవాళ్ళు కనీసం చెప్పుకోవడానికి కూడా ఒక వ్యవస్థ ఉంది ఇప్పుడు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అందుకే నేను మిమ్మల్ని అందరూ కోరి చేస్తాం రెండో విషయం మీరు చూస్తే ఏఎంసీఎస్ నీటి పన్ను అదే మాదిరిగా ట్రాన్స్ఫార్మర్స్ మళ్ళా నేను పాత రేట్లకే తీసుకొస్తా ఎక్కడ అని పెంచను అవసరమైతే మీరు రివైవ్ కావాలి 10 రూపాయలు సంపాదించాలి రాష్ట్రంలో సమతత పెంచాలి సంపద సృష్టించాలి ఆదాయం పెంచాలి రొయ్యల వల్ల కూడా ఆదాయం వస్తుంది చేపల వల్ల ఆదాయం వస్తుంది ఇవన్నీ మునిగిపోతే అసలు మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోతే చాలా నష్టపోతావని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క 24 గంటల కరెంట్ ఇస్తాం డీజిల్ వాడే అవకాశం ఉండదు